మజాక చిత్రం 26వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఎలుక మజాక సినిమా నేను కెరీర్లో ఫస్ట్ టైము గ్రాఫిక్స్తో తీసిన సినిమా అండి. గ్రాఫిక్స్తో తీసినటువంటి ఫస్ట్ సినిమా. గ్రాఫిక్స్కి అవకాశం ఉన్నటువంటి సినిమాలు గతంలో నేను తీసిన ఒక అబ్బో బొమ్మ, కన్నయ్య కిట్టయ్య, రంభారాంబాబు ఉన్నప్పటికీ కూడా అప్పటికి గ్రాఫిక్స్ ఇంత ఫేమస్ కాదు. కాబట్టి ఈ సినిమా మాత్రం గ్రాఫిక్స్లో తీసాం. అయితే నేనేమనుకున్నానంటే సినిమా తీసేటప్పుడు గ్రాఫిక్స్లో తీస్తాం కదా, చాలా ఈజీగా తీసేయచ్చు, అంతకుముందు గ్రాఫిక్స్ లేవు కాబట్టి చాలా కష్టపడ్డాం అనుకున్నాం. కానీ గ్రాఫిక్సే కష్టం అనిపించింది నాకు, ఎందుకో తెలియదండి. అంటే గ్రాఫిక్స్ నిజంగా కష్టమా, గ్రాఫిక్స్ వాళ్ళు మనకు చేస్తున్నటువంటిది కష్టం అనిపిస్తున్నారా అనిపిస్తుంది నాకు ఎందుకో, నిజంగా చెప్పాలంటే. అయినా ఈ సినిమా మేము ఓపుకు పట్టి 1 ఇయర్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆరో తారీఖుని స్టార్ట్ చేసిన సినిమా ఈరోజు రిలీజ్కి వచ్చిందండి డ్యూ టు గ్రాఫిక్స్ కేవలం. అయితే వీఆర్ సాటిస్ఫైడ్ సినిమాతోటి. గ్రాఫిక్స్ 40 నిమిషాలు గ్రాఫిక్స్ ఏ చిత్రంలోనూ ఉండవండి అటువంటిది. ఈ చిత్రంలో 40 నిమిషాలు గ్రాఫిక్స్ మేము రెండో రీల్లో ఎంటర్ అయినటువంటి ఎలక చివరి వరకు ఉంటుందండి, క్లైమాక్స్ వరకు కూడా. అయితే గ్రాఫిక్స్తో చేసే నటులకు కూడా చాలా కష్టమైన విషయం సినిమా. నేను అబ్జర్వ్ చేసింది సినిమాలో ఎస్పెషల్లీ దీంట్లో బాధితుడు మా వెన్నెల కిషోర్ గారండి. ఎక్కువ వెలకతో బాధపడింది ఆయన. ఆయన ఓపికకి నిజంగా కూడా మెచ్చుకోవాలండి. నిజంగా ఫైనల్గా చూస్తే వెన్నెల కిషోర్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మాకు స్క్రీన్ మీద కనిపించింది టోటల్గా. ఎలుగుకి ఈయన పోటీ పడ్డా, ఈయనకి ఎలుగు పోటీ పడిందా అనిపించింది అండి సినిమా చూస్తే, నిజంగా కూడా చెప్పాలంటే. అలాగే ఎలుకలో బ్రహ్మానందం క్యారెక్టర్ అంటే ఎలుకే మాకు బ్రహ్మానందం గారు. ఆ బ్రహ్మానందం గారు కూడా ఎలుకలో ఉండడం, బయటికి రావడం, చేయడం, ఆ ఎలుక ఎక్స్ప్రెషన్స్. ఇందాక ఒకళ్ళు అడిగారు ఎక్కడ అంటే మేము ప్రోమో చూసాము, బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెషన్స్ ఎలుకకి ఇచ్చారా, ఎలుక ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందానికి ఇచ్చారా అని. చెప్పాలంటే బ్రహ్మానందం గారు క్లోజ్ షాట్లు తీసే డైలాగులతోటి ఆ ఎక్స్ప్రెషన్ ఎలుక్కు పెట్టాం. సో అంత అత్యద్భుతంగా వచ్చినటువంటి సినిమా దీంట్లో. అలాగే జంజాల గారి సినిమాల్లో నా సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు కొన్ని మ్యానరిజమ్స్ ఉంటాయండి, అవి లేకపోతే మా సినిమా కాదు, మా ఇద్దరు సినిమా కాదు. అలాంటి ఒక మేనరిజం రఘుబాబు గారికి పెట్టాం. మనం క్యాజువల్గా కొండ బదలగొడి చెప్తున్నాను అంటాం, కానీ ఈయన అలా కాదు, కొండ బదలగొట్టి కొండ బదలగొడి చెప్తున్నానని చెప్తూ ఉంటాడు. ఎన్నో కొండలు ఈ సినిమాను బదలగొట్టేవాడు, రోజు కొండల కోసం వెతుక్కునేవారు మా ప్రొడ్యూసర్లు ఈ సినిమాకి. నిజంగా చెప్పాలంటే కూడా అత్యద్భుతంగా పోషించాడు రఘుబాబు గారు ఆ క్యారెక్టర్ని. అలాగే హీరోయిన్ ఎవరు ఏంటి అని అనుకుని ఒక అమ్మాయిని రాంగ్ సెలెక్ట్ చేసి మేము మొట్టమొదట ఆ అమ్మాయిని పెట్టి ఒకరోజు ఆ అమ్మాయి చాలా అవస్థపడింది మన భాష చెప్పడానికి, ఆ భాషతో పాటు ఎక్స్ప్రెషన్ చెప్పడానికి చాలా చాలా అవస్థపడి ఒక రోజులో 3-4 సీన్లు తీసే నేను ఒక అర సీను కాదు పావు సీను కూడా తీయలేకపోయాను ఆ అమ్మాయితోటి. ఆ అమ్మాయి ఎంత అవస్థపడింది, ఆ అమ్మాయి కంటే ఎక్కువ అవస్థపడ్డాను నేను డైరెక్టర్గా. సరే మన సీజన్డ్ ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, వినోద్ కిషోర్ గారు, రఘుబాబు వీళ్ళందరూను మరి ఎట్లాగా సినిమా ఎప్పటికి అవుతుంది అని ఆలోచించి మేము వెంటనే డెసిషన్ తీసుకుని ఒక పర్సన్ కంటే కూడా ఒక సినిమా ఇంపార్టెంట్. ముందుగా ఎల్కా మజాక ఆపర్చునిటీకి రీరంగ్ గారికి థ్యాంక్స్ సార్. ఎస్పెషల్లీ 75th మూవీ అండి, అందులో ఒక మెయిన్ రోల్ సీరియస్లీ చాలా అదృష్టం ఉండాలి. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకో మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు దాసరి గారు చూసినందుకు రియలీ నాకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం సార్, ఇట్స్ మెమొరబుల్ మూమెంట్ ఆఫ్ లైఫ్ సార్ నిజంగా. సో దానివల్లనే సార్ని కలవడం జరిగింది. సో రియలీ ఇట్స్ అన్ ఆనర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వెరీ హ్యాపీ అండి, మూవీస్ రిలీజింగ్ దిస్ ఫ్రైడే ఆన్ 26th. సో ఆబ్వియస్లీ అందరూ సినిమాకి హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఈ సినిమాలో ఏంటంటే 40 మినిట్స్ గ్రాఫిక్స్ అండి. గ్రాఫిక్స్ అంటే మామూలు రెజల్యూషన్లో నార్మల్ మీడియం క్వాలిటీ స్టాండర్డ్ క్వాలిటీ కాదు, టోటలీ హై క్వాలిటీ గ్రాఫిక్స్ అండి.
అది కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఎలుక ఉందనుకోండి, మామూలుగా ఎలుకకు ఒక ముస్టాచ్ ఉంటుంది, విస్కస్ ఉంటుంది, అది కనబడుతుంది అంతే మాక్సిమం ఒక గ్రాఫిక్స్ లో. ఇందులో ఏంటంటే దాని తోక మీద ఉన్న హెయిర్ కూడా కనబడుతుందండి, అంత హెచ్డి అంత హై రెజల్యూషన్ గ్రాఫిక్స్ వాడారు ఈ మూవీకి. సో ఐఎమ్ ష్యూర్ హోల్ ఆడియన్స్ విల్ బి ఇన్ షాక్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ ద క్వాలిటీ. సో ఆ గ్రాఫిక్స్ తోటి అది కూడా బ్రహ్మాండ గారు ఎలుక అనేసరికి వచ్చిన ఎక్సైట్మెంట్. సో దానివల్ల మేమందరం విక్టిమ్స్. సో ఎలుక వల్ల పడే బాధలు, ఆ బాధ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ దాన్ని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు రైలం గారు. అండ్ సో ఇట్స్ అన్ ఆనర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ విషింగ్ ఆల్ ద సక్సెస్ టు ద టీమ్ అండి. అండ్ ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ టు వాచ్ ఇట్. 26th మా మూవీ రిలీజ్ అవుతుంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. అండ్ ఈ డే కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. అండ్ ఇప్పుడే దాసరి గారు బాగా చేశాను అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అండ్ ముందుగా నేను దాసరి గారి డైరెక్షన్లో వచ్చిన ఎర్రబస్సులో ఒక క్యారెక్టర్ చేశానండి. ఆ క్యారెక్టర్ చూసి రేలంగ్ గారు ఆఫీస్కి పిలిపించి ఈ ఎలుక మజాకలో హీరోయిన్గా ఇచ్చారండి. చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రిలీజ్ అవ్వబోతుంది మూవీ, మీరందరూ డెఫినెట్గా చూసి ఆదరిస్తారు అనుకుంటున్నాను. అండ్ మూవీ చాలా బాగా వచ్చిందండి. అండ్ ఇంత నా ఫస్ట్ డెబ్యూ మూవీ రఘుబాబు గారితో, బ్రహ్మానందం గారితో, అండ్ వెన్నెల కిషోర్ గారితో, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు గొప్ప ఆర్టిస్టులతో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రేలంగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ ఇలాగే ప్రతి తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి గురుగారు దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ధవల సత్యం గారు, సునీల్ కుమార్ రెడ్డి గారు గ్రాఫిక్స్ విషయంలో కానీ, వాళ్ళు ఇచ్చిన సలహాలు కానీ సూచనలు కానీ ఈ సినిమాకి పిల్లర్లుగా నిలిచాయని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ సినిమా విషయంలో గ్రాఫిక్ షాట్స్ 1222 గ్రాఫిక్ షాట్స్ వాడటం జరిగింది. చిన్న సినిమాల్లో ఇన్ని గ్రాఫిక్ షాట్స్ వాడటం చాలా అరుదైన విషయం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మేము ఈ సినిమా నిర్మించాము. సినిమా చూసిన తర్వాత మాకు మా మేము పడ్డ శ్రమకి తగ్గ ఫలితం ఉంటుందని మేము మా యూనిట్ అంతా కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకొక విషయం మీకు చెప్పాలి. సత్య అని కొత్త పొరపాటు చేశాడు, ఆల్రెడీ అతనికి ఇది రెండవ సినిమా. ఫస్ట్ సినిమా దాసరి గారిది అయినటువంటి ఎర్రబస్ సినిమాకు పనిచేశారు, ఆ పనితనం చూసి మేము అవకాశం ఇచ్చాము, చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు అంతర్లీనంగా ఒక సందేశం కూడా ఉంటుంది. ఆ సందేశం ఏంటనేది మీ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాని చూసి ఆనందిస్తారని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సినిమాలో 3 సాంగ్స్ ఉంటాయి. ఒకటి టైటిల్ సాంగు ఎలక మజాక అనేది, రెండో సాంగు ఐటమ్ సాంగు, మూడో సాంగు మెలోడీ సాంగు. ఈ 3 సాంగ్స్ కూడా ఆదిత్య ద్వారా రిలీజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళాయి, చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. ఈ సినిమా కూడా నిజంగా అందరూ చెప్తుంటారు డిఫరెంట్ డిఫరెంట్ అని, కానీ ఇది ఖచ్చితంగా డిఫరెంట్ సినిమా. అందరూ తెలుగు ప్రజలందరినీ కూడా కడుపుప్పా నవ్వించేటటువంటి ఒక అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు రేలంగ్ గారు. నిజంగా చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయటం, ఆ సినిమాకి నేను సంగీతాన్ని అందించడం నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను. సినిమా మేము ఏదో చిన్న సినిమా ఏదో ఒకటి తీసి ఒక ఫ్యాషన్ ఏదో కోరిక తీర్చుకుందామని వచ్చాం మేము. అలాంటిది చిన్నగా స్టార్ట్ అయిన సినిమా పెద్ద సినిమా అయిపోయింది. దానికి కారణం పూర్తిగా మా డైరెక్టర్ గారు అటువంటి ప్రతిదీ చెప్తూ ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే కొంచెం సరే మాకు అంత అనుకోకపోయినా సరే సినిమానే బాగొస్తుందనే ఒక ఇంట్రెస్ట్ తోటి ఎవ్రీ మూమెంటు స్టెప్ తీసుకొని ప్లస్ ప్రతి విషయానికి గురువుగారి అన్నదండలతో ఆయన సలహా మేరకు ఎప్పటికప్పుడు గురువుగారు ఇలా చెప్పారు అలా చెప్పారని డైరెక్టర్ గారు మాకు చెప్పడం అయితే అటువంటి అలాగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆయన అనుకున్న రేంజ్లో తీయాలి
మా శక్తి మేరకు తీయాలనే ప్రయత్నంతో ఇంత తీసాము. సినిమా బాగుంది, బాగా ఆడుతుంది అని చెప్పడం చాలా మామూలు మాట. కానీ ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి నాకు చాలా పరిచయమైన ప్రాజెక్ట్. ఎందుకంటే నా మిత్రుడు రేలంగి మహేశ్వరరావు దీనికోసం చాలా స్ట్రగుల్ అయి నా దగ్గర కూడా తన స్ట్రగుల్ చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ వెళ్ళిన దారిలో నడిచింది కాబట్టి ఈ సినిమా గురించి నా చాలా కొన్ని హైలైట్స్ తెలుసు బాగా. ఈరోజు వరకు కూడా చలనచిత్ర రంగంలో ఉండే ప్రేక్షకుడు మిస్టర్ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చే అందమైన కామెడీ సినిమా చూసి మేము ఎప్పుడు నవ్వుకోవాలి అని 24 అవర్స్ ఎదురు చూసే గొప్ప కామెడీ కాదు, అందరిని నవ్వించడం కాదు, అందరికీ హాయినిచ్చే దర్శకుడు నా మిత్రుడు రేలంగి నరసింహారావు. అది ఫస్ట్ హైలైట్. నెక్స్ట్ హైలైట్ ఏంటంటే వినాయకుడు ఎలక ఇందులో హీరో. ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకి ఎలక అనగానే నవ్వు వస్తుంది, అది ఎడుతుందనగానే చాలా స్పిరిట్ వస్తుంది, అలాంటి ఎలక ఇందులో హీరో. నెక్స్ట్ ఆ ఎలక బ్రహ్మానందం అవ్వడం ఇంకో హీరో. ఎందుకంటే బ్రహ్మానందం ఎలకగా ఉండడం ఒక హైలైట్. అన్నిటికంటే నేను నర్సులో చాలా డిస్కస్ చేసుకున్నాం, దీనికి కావలసింది హీరో. ఆ హీరోకి కావలసింది ఓర్పు, ఆ హీరోకి కావలసింది ఎంటర్టైన్మెంట్ టైమింగ్. అలాంటి కిషోర్ కావాలని నేను చెప్పాను నర్సులోకి. నర్సులో కూడా నేను అదే అనుకున్నానని అన్నాను. ఇద్దరం అనుకొని గురువుగారికి చెప్తే గురువుగారు దానికే ఓటేశారు. అందుకని ఇన్ని మంచి హైలైట్స్ కలిసినాయి కాబట్టి ఈ సినిమా తప్పకుండా డెఫినెట్గా హిట్ అవుతుందని నేను చెప్పగలను. అన్నిటికంటే ఇలాంటి సినిమా కావాల్సింది నిర్మాతలు, ఓర్పు కావాలి. నా దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా నవ్వుతూ వచ్చారు, ఎలా నవ్వుతూ మాట్లాడారు. ఈ రోజుకు కూడా అదే నవ్వుతోటి అదే ఆనందంతో ఈ సినిమా తప్పకుండా 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 సక్సెస్ అవుతుంది అని ఇప్పటికీ చెప్తున్నారంటే అలాంటి నిర్మాతలు ఉంటేనే చలనచిత్ర రంగం నిలబడుతుంది. నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట చెప్పే నిర్మాతల వల్ల ఇలాంటి సినిమాలు బయటికి రావు. అందుకని మా నరసింహరావుకు ఉండే స్పిరిట్కి, గురువు గారికి ఉండే ఆశీర్వచనానికి తగ్గ ఒక చక్కటి టీం ఈ సినిమా కుదిరింది కాబట్టి ఈ సినిమా తప్పకుండా తప్పకుండా సక్సెస్ అవ్వాలి, అయి తీరాలి, అవుతుంది. అన్నిటికంటే నేను ఫ్రెషర్గా చెప్పుకునే ఒక కామెడీ ఉంది ఈ సినిమాలో. అదేంటంటే మా నరసింహరావుకి నాకు ఉండే సంబంధం, నేను గ్రాఫిక్స్ అందులో పడ్డ కష్టాలు ఏంటి, ఎలా ఉంది, టైం ఎంత అనేది నాకు తెలుసు. నాకు నిర్మాతలు కూడా అలాంటి వాళ్ళు దొరికారు. ఎప్పుడవుతుందని ఎప్పుడు అనలేదు, ఎలా అవుతుంది సార్ అనే వాళ్ళే దొరికారు నాకు. అలాంటి ప్రొడ్యూసర్లే మా నరసింహరావుకి కూడా దొరికారు. కానీ నేను భయపడింది ఒకటి నరసింహరావుకి చెప్పా, నరసింహరావు సంగతి మీకు తెలియదు, ఏది టాలరేట్ చేయడు. నేను ఆయన అసిస్టెంట్గా ఉండగా గురువుగారి సినిమా కన్యాకుమారి అప్పుడు ఒక పెద్ద హీరో వైఫ్ ఆర్టిస్ట్గా వచ్చింది. ఆ అమ్మ ఏం అడగలే, కథేంటి సార్ అని అడిగింది. లేదా ఇక్కడి నుంచి వెళ్ళు, గురువుగారి సినిమా కథ అడుగుతావా నువ్వు అని టాలరేట్ చేయకుండా అసలు ఆ బిల్డింగ్ అంతా అదిరిపోయి పక్కింటి వాడు కూడా వచ్చారు, ఇక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. అంత తెగేసి చెప్పే మనిషి నరసింహరావు. టైం సెన్స్ 30 రోజులు అంటే 30 రోజులు అవ్వాలి. దీంట్లో ఏది కూడా గ్రాఫిక్స్ మ్యాచ్ కాదు. ఈ కోపం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఈ గ్రాఫిక్స్ ఎలా చేస్తాడు. గురుగారి దగ్గర కూడా 2-3 సార్లు భయపడ్డాను, నరసింహరావు దగ్గర కొంచెం సూసాయిగా చెప్పాను. నరసింహరావు కోపంగా ఉండాలి కదా, ఈ సినిమా చాలా టెన్షన్ పెడద్ది. లేదండి నేను ఓర్పుగా చేస్తా బ్రదర్, ఏ వరీ లేదన్నారు. మొన్న నేను ఆశ్చర్యపోయా, ఐఎమ్ టేకింగ్ టైమ్ ఇన్ డూయింగ్ పెర్ఫెక్షన్ ఆఫ్ ది గ్రాఫిక్స్. నరసింహరావు తన సినిమాలో ఉండే గ్రాఫిక్ షాట్స్ అన్నీ నాకు చూసినప్పుడు ఒక అరగంట మాటలు రాలే నాకు. ఇంత ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ని 30 రోజుల్లో నరసింహరావు తనకుండే క్యారెక్టర్కి, తనకుండే హ్యూమర్ మాటానికి, టైం సెన్స్కి ఎంత గొప్పగా చేశాడు. ఇట్స్ గ్రేట్ హ్యాట్స్ అప్. ఒక డైరెక్టర్ని, నేను ఒక గ్రాఫిక్స్ నమ్మిన డైరెక్టర్గా నరసింహరావుకి హ్యాట్స్ అప్ చేస్తున్నాను నేను. అందుకని మనం మాత్రం ఒకటి మాత్రం నిజం ఒప్పుకోవాలి, సునామీ అంటే ఎవరు భయపడలే, భూకంపం అంటే అసలు భయపడలే, అసెంబ్లీలు పార్లమెంట్లు అంటే ఎవరు నమ్మట్లే, భయపడలే, ఒక మీడియా అంటేనే అందరూ భయపడుతున్నారు. మీ చేతిలోనే ఏదైనా ఉంది. నా నిర్మాతలు చెప్పారు చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అని. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది రిలీజ్ డేట్ వరకే. రిలీజ్ అయితే చిన్న సినిమాను కూడా పెద్ద సినిమా శక్తి మీ మీడియాకు ఉంది, ఆ మీడియా కోఆపరేట్ చేసి
ఇలాంటి సినిమాని హిట్ చేయగలిగితే, ఇలాంటి సినిమాని హిట్ చేస్తే చలన చిత్ర రంగం దాసరి గారు పెట్టిన భిక్ష వల్ల ఊపిరి పుంజుకుంది, మళ్ళీ ఊపిరి పుంజుకొని గ్రేట్ చలనచిత్రంగా అవుతుంది, అయి తీరాలి. థ్యాంక్ యూ. రాసినోడు నిన్ను చూస్తే కొంటరెందుకంటూ నన్ను దోసి జంటగా నీతో లింకు వేసే వాడు యూసే సావిత్రే గుండె బడిగంట అయ్యిందే ఊగుతు.